रामोस टीवी की स्वागतम ना पेरु दिव्या ఒక ఆర్థిక నేరగాడనేసి గతంలో అనేక సందర్భాల్లో మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్పడం జరిగింది ఏదైతే ఈ రోజు షాపూర్జీ పాలంజీకి సంబంధించినటువంటి సొమ్మును దాదాపుగా 2000 కోట్ల రూపాయలు చంద్రబాబు షెల్ కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనేసి చంద్రబాబు పిఎస్ శ్రీనివాసుకు సంబంధించినటువంటి కంప్యూటర్ను పర్సనల్ కంప్యూటర్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని గతంలో అనేక మార్లు చెప్పడం జరిగింది ఇప్పటికే ఈడీ ఇన్వెస్టిగేషన్ను పూర్తి చేయడం జరిగింది జీఎస్టీ ఇంటెలిజెన్స్ కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం జరిగింది 118 కోట్ల రూపాయలను నేరుగా తిరిగి చంద్రబాబుకు సంబంధించిన సన్నిహితులకు ధన రూపంలో ఈ షెల్ కంపెనీలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఆ సొమ్మును నేరుగా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు షాపూర్జీ పాలంజీకి 7000 కోట్ల రూపాయల టిడ్కోయిల నిర్మాణం గాని అమరావతిలో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ సంబంధించిన కాంట్రాక్ట్స్ గాని వివిధ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కాంట్రాక్ట్లు గాని అప్పజెప్పిన తర్వాత ఆ కంపెనీకి ఏదైతే లాభాల రూపంలో వచ్చేటువంటి డబ్బులు ఉన్నాయో అందులో వాటాలు నేరుగా లంచాల రూపంలో చంద్రబాబు నాయుడికి ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నెట్వర్క్ ఇది షెల్ కంపెనీలకు చంద్రబాబు సూచించిన షెల్ కంపెనీలకు షాపూర్జీ పాలంజీ వాళ్ళు కానీ ఎల్ఎన్టీ కానీ ఇటువంటి సంస్థలు ఆ రోజుల్లో పేమెంట్ చేయడం జరిగింది తిరిగి మళ్ళీ అవి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ప్రైవేటు వ్యక్తులకు నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ద్వారా షాపూర్జీ పాలంజీ నుంచి ఒక ఏ కంపెనీ తర్వాత బి కంపెనీ దాని తర్వాత సి కంపెనీ తర్వాత ఫైనల్గా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి వ్యక్తులకు క్యాష్ రూపంలో అందజేసినటువంటి విషయము ఇది 2019 నుంచి విచారణ జరుగుతోంది ఈడీ ఇప్పటికీ నిర్ధారించడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏదైతే 371 కోట్ల రూపాయలు అంటే వీళ్ళు ఒక ఎంఓయు చేసుకోవడము 90% సిమెంట్స్ కంపెనీ పెట్టుబడి పెడుతుంది కేవలం 10% మాత్రమే అప్పటి రాష్ట్ర ప్రభుత్వము ఇన్వెస్ట్ చేస్తుంది ఇందులో అని 3356 కోట్లతో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని చివరికి జీవోకి వచ్చేటప్పటికి అందులో సిమెంట్స్ వాటా అనేది ఎక్కడ కూడా అందకపోయినా కూడా 371 కోట్ల రూపాయలు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎంఓయు చేసుకున్నటువంటి జాయింట్ వెంచర్ సంస్థకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేయడము అక్కడి నుంచి మళ్ళీ షెల్ కంపెనీస్కి వెళ్ళడము అవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి సంబంధించినటువంటి సంస్థలకు రావడము ఆయనకు లంచాల రూపంలో ముట్టడం అనేది జరిగింది సో ఇన్ని జరుగుతున్నా మేము ఇప్పటికీ కూడా చాలా నిజాయితీ పరులము అని కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇదేదో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం కుట్ర అనేసి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిజంగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే ఇదంతా మన డబ్బు 440,000 మందికి టిడ్కో ఇళ్ళ నిర్మాణం చేపడితే ఒక్కొక్కరి నుంచి 300,000 రూపాయలు ఇంకా లోన్ రూపంలో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బు 25,000 రూపాయలు డిపాజిట్గా ముందుగానే కలెక్ట్ చేసిన డబ్బు ఇవన్నీ కూడా గుత్తేదారులకు చేరి వాళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళేటువంటి కార్యక్రమం దోపిడీ అంటే 440,000 మంది ప్రజల కడుపు కొట్టే కార్యక్రమం టిడ్కో ఇళ్ళకు సంబంధించినటువంటి నిర్మాణంలో చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు అదేవిధంగా 400,000 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పన నిమిత్తము వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము ట్రైనింగ్ ఇస్తాము దీనికి సిమెంట్స్ అనే ఒక కంపెనీతో ఎంఓయూ చేసుకున్నామని మోసం చేసి ఈరోజు యువగలమని చెప్పి తిరుగుతూ ఉన్నాడు లోకేష్ నాయుడు నిజంగా యువత గొంతు నొక్కే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే చేసినారనే దానికి ఇది ఒక నిదర్శనం ఇటువంటి అనేక స్కాములు ఆయన హయాంలో జరిగినాయి ఎందుకంటే ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్పరెంట్గా ఒక లెక్క ప్రకారం నేరుగా ప్రజల ఖాతాలోకే మెజారిటీ డబ్బును
మళ్ళించినటువంటి పరిస్థితి గమనిస్తే తెల్ల కాగితంలా ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా ప్రజల కోసమే ప్రజా సంపదను ఉపయోగించే ముఖ్యమంత్రిని చూస్తున్నాం మరి నిజంగా ఆ రోజు 3 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు ఇన్ని సంక్షేమ పథకాలను తీసుకొని రాలేకపోయారు పోని ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు నిరుద్యోగ భృతిని ఎందుకు ఇవ్వలేకపోయారు రైతు రుణాల మాఫీని ఎందుకు చేయలేకపోయారు డ్వాక్రా రుణాల మాఫీ ఎందుకు చేయలేకపోయారు ఆయన గొప్పగా చెప్పుకున్న అమరావతి నిర్మాణం ఎందుకు చేయలేకపోయారు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోయారు అంటే ఆయనకు తన అభివృద్ధి తన కుటుంబ అభివృద్ధి తన అనుయాయులు తన వర్గ అభివృద్ధి మాత్రమే కాంక్షించిన వ్యక్తిగా ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి నమ్మించి మోసం చేసి మాయమాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది అలవాటైన వ్యక్తిగా ఒప్పందాలతోనూ అలయన్సులతోనూ మాత్రమే అధికారంలోకి వచ్చిన అనుభవం ఉన్న వ్యక్తిగా వెన్నుపోట్లు పొడిచి మాత్రమే అధికారంలోకి వచ్చినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా ఒక పచ్చి మోసగాడిగా మాత్రమే ఆయన అధికారం గురించి ఆలోచన చేసినాడు కానీ జగన్మోహన్ రెడ్డిలాగా ప్రజల ప్రేమికుడిలాగా ప్రజల మనసులు గెలవాలా ప్రజలకు మంచి చేయాలా పేదల పక్షాన నిలబడాలా ఈరోజు విద్య వైద్యము వ్యాపారము అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఆయా వర్గాలను ఆదుకోవాలా అనేటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు కాబట్టి ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తాం ఏమంటే తప్పు చేసిన వాడు ఎప్పటికైనా దొరకడం తప్పదు ఇందాక పెద్దల అనంత వెంకటరామరెడ్డి గారు చెప్పినట్లు ఎప్పుడో 20 30 ఏళ్ల కింద చేసిన స్కామ్లు కూడా ఆయన స్టేల్ తెచ్చుకొని విచారణ జరపకుండా చేసుకున్నటువంటి చాలా ఎక్స్పర్ట్ మరి ఎంతో మంది ముఖ్యమంత్రులు జైల్లోకి పోయినారు వాళ్ళు చేసినటువంటి తప్పిదాలకు సిఐడి కేసులో ఈడి కేసుల్లోనో జైల్లోకి పోయినారు పదవులు పోగొట్టుకున్నారు శిక్షలు అనుభవించినారు చంద్రబాబు నాయుడు అనేక పర్యాయాలుగా ఆయన ముఖ్యమంత్రి అయినా అనేక మార్లు ఆయన దోపిడీ విధానాలు బట్టబయలైనా కూడా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడంటే ఈయనకు కోర్టుల్లో ఈయనకు దొరుకుతున్నటువంటి స్టేల్ వల్ల ఈరోజు కూడా ప్రభుత్వంలో మనం ఉన్నా కానీ ప్రజల సంక్షేమం నిమిత్తం 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే దాని మీద స్టేల్ తెచ్చేటువంటి శక్తిమంతుడు 20 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేస్తామంటే దాని మీద స్టేల్ తెచ్చేటువంటి శక్తిమంతుడు ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించాలి మనం పిల్లలు అనేసి ముఖ్యమంత్రి గారు జీవోలు ఇస్తే దాని మీద స్టేల్ తెచ్చేటువంటి శక్తిమంతుడు కాబట్టి ఇటువంటి దొంగ దోపిడీదారుడు ఇతను ఒక రావణాసుడు లాంటి వ్యక్తి ఇతన్ని తప్పనిసరిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది నిష్పక్షపాతంగా ఈరోజు ఇందాక అధికారులు సంజయ్ జైన్ గారు చెప్పినట్లుగా ఈయన అత్యంత శక్తిమంతుడు కాబట్టి ఇతన్ని విచారించడానికి ఈయన ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి స్కాము సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా డీటైన్ చేయాల్సిన అవసరం ఉంది డీటైన్ చేసి ఇతరులు ఇప్పటికే కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం సిమెంట్స్ అధికారులు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం 164 సిఆర్పిసి ప్రకారం ఇచ్చిన వాంగ్మూలాన్ని దాన్ని పరిశీలించి ఆ మేరకు కేసును నమోదు చేయడము జరిగింది 10 సంవత్సరాల వరకు శిక్ష అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది ఇది కేవలం మచ్చు తునక చిన్నది మాత్రమే చాలా చిన్నది మాత్రమే షాపూర్తి పాలనజీది కానీ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ చాలా చిన్నవి అనేక ఉదాహరణలు మన దగ్గర ఉన్నాయి మన దగ్గరే పేజ్ ఇండస్ట్రీస్ అనే సంస్థకు ఇచ్చినటువంటి 27 ఎకరాల విలువైన భూమి దాదాపు 100 కోట్ల విలువైన భూమిలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి 3 కోట్లకే ఆ రోజు భూమిని ఇచ్చారు మళ్ళీ ఆ కాంట్రాక్టును ఆ సంస్థ నిర్మాణం కాంట్రాక్టును కూడా మళ్ళీ దాన్ని 100 కోట్లకు షాపూర్జీ పాలంజీకి ఇచ్చారు షాపూర్జీ పాలంజీ మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఈ రాష్ట్రంలో ఏ పనులు కూడా మేము నిర్మాణం చేపట్టమని లేఖ ఇచ్చి వెళ్ళిపోయినటువంటి సంస్థ ఎందుకంటే చంద్రబాబు ఉంటేనే వాళ్ళు పనులు చేస్తారు దోచుకుంటారు దాచుకుంటారు పంచుకుంటారు జగనన్న వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడతాయని వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఈ తప్పనిసరిగా భగవంతుడు అనేవాడు ఉన్నాడు గత ప్రభుత్వ హయాంలో ఆయన అధికారంలోకి వస్తానని ఇష్టారాజ్యంగా ప్రాజెక్టులను కాంట్రాక్టులను రద్దుపరుస్తూ ఇష్టారాజ్యంగా దాన్ని అంచనాలు పెంచుతూ ఈ రిత్విక్ ప్రాజెక్ట్ అనే సంస్థకు కానీ ఎస్ఆర్సి అనే సంస్థకు కానీ అనేక కంపెనీలకు నామినేటెడ్ మీద పనులు ఇచ్చినారు పదుల రేట్ల అంచనాలు పెంచుకున్నారు సో ఇటువంటి దుర్మార్గపు దోపిడీకి తార్కాణం ఈ జిల్లాల నుంచే అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇతను పచ్చి రక్తం తాగేటువంటి నరరూప రాక్షసుడు ఇతను ఉండాల్సిన చోటికే ఇతన్ని పంపాలా భగవంతుడు నిష్పక్షపాతంగా విచారణ జరిగి ఇతన్ని జైలు పంపాలని కోరుకుంటాను.